హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ ఎస్బిటెట్ నుంచి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ చూడండి, 19/3/2020 ఎస్బిటెట్ ఏపీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డిప్లొమా ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ 2020 ఇన్ ద వ్యూ ఆఫ్ కోవిడ్ ఇంటిమేషన్ రిగార్డింగ్. అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏమంటే, మన డిప్లొమా ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ అయ్యాయో వాటిని పోస్ట్పోన్మెంట్ చేశారు. ఎక్కడ దాకా పోస్ట్పోన్ చేశారు అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డేటెడ్ 19/3/2020. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడంటే, కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్. అంటే ఈ ఏదైతే కరోనా వైరస్ అది స్ప్రెడ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి, ఇంకా దాన్ని నివారించడానికి మనం బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్స్ ఏదైతే 30/31 నుంచి షెడ్యూల్ చేశారో దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని ఇక్కడ సబ్జెక్ట్లో క్లియర్గా ఇచ్చారు, రెఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, విత్ ద రెఫరెన్స్ టు ద అబోవ్ సబ్జెక్ట్ అండ్ రెఫరెన్సెస్ సైటెడ్ టు అబోవ్, గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ టు క్లోజ్ ఆల్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ అప్ టు ది 31/3/2020 అండ్ ఆల్ హాస్టల్స్ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీస్ ఫర్ స్టూడెంట్స్ ట్రైనింగ్ షుడ్ బి ఎవాక్యుయేటెడ్ ఇమీడియట్లీ. అంటే దీని అర్థం ఏమి, ఎవరైతే అన్ని కాలేజెస్ వాళ్ళు ఇమ్మీడియట్గా తమ స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఇచ్చేసి హాస్టల్స్ ఇంకా వాళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ఉంటున్నారో వాటిని వెంటనే వ్యాకేట్ చేయండి అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎక్కడ ఎప్పుడు వరకు అంటే 31/3/2020, ఈ మంత్ 31 వరకు వ్యాకేట్ చేసేయండి అని క్లియర్గా ఇచ్చేసాడు. ఇన్ దిస్ కనెక్షన్, యాజ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్పెషల్ కమిషనర్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆల్ ద గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ సెకండ్ షిప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ షుడ్ క్లోజ్డ్ ఇమీడియట్లీ అండ్ ఆల్ హాస్టల్ షుడ్ బి అవాకేటెడ్ ఇమీడియట్లీ. అంటే అన్ని ప్రైవేటు, గవర్నమెంట్, ఇంకా సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండే పాలిటెక్నిక్ కాలేజెస్ అందరూ కూడా ఇమీడియట్గా హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళ హాస్టల్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వ్యాకేట్ చేసాను అని దీని ప్రకారం ఉంది. మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఫర్ కండక్టింగ్ ద యూనిట్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ ఫోర్త్ సెమిస్టర్ ఇంకా 6th సెమిస్టర్ కానీ 5th సెమిస్టర్ కానీ వాళ్ళకి ఎప్పుడు కండక్ట్ కావాలి అంటే, యాజ్ పర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఏ కాలేజ్ వాళ్ళు అయితే ఆ కాలేజ్కి కన్వీనియంట్ డేట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు కండక్ట్ చేసుకోమని చెప్పారు. మరి డిప్లొమా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరిగే డేట్, ప్రాబబుల్ డేట్ అంటారు. అంటే ఇది ప్రాబబుల్ డేట్ అంటే ఇది కన్ఫర్మ్ అని కాదు, మేబీ 3/3 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు రన్ కావాలంటే, ఎప్పుడైతే మనకు థియరీ కంప్లీట్ అయిపోతాయో థియరీ ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోమని చెప్పారు. దీని మనకు డౌట్ ఉంటుంది, మళ్ళీ ప్రాక్టికల్ అయిపోతే మళ్ళీ వెంటనే సప్లైస్ ఉంటాయి కదా మనం ఎట్లా రాయాలని. అంటే కొంత గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. డీటెయిల్డ్ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది రాలేదు, ప్రీవియస్గా వచ్చింది అయితే ఇంకా పోస్ట్పోన్ అయినట్లే. అప్లోడింగ్ ఫర్ సెషనల్ మార్క్స్, ఇంకా ఈ మార్క్స్ అవన్నీ కూడా ఇంకా కాలేజ్ వాళ్ళకి సంబంధించింది. Therefore, all the principals are further requested to advise the students to stay at home and take precautions to control the prevention of spreading COVID-19. Yours faithfully, secretary. చూడండి, అందర్ కాలేజ్ ప్రిన్సిపాల్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి తగిన ప్రికాషన్స్, ఇంకా ఇంటి దగ్గర ఉండి ఏదైతే కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుందో దాన్ని స్ప్రెడ్ కానియకుండా ప్రివెన్షన్ తీసుకోమని సలహా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.